అండి సో ఈ రోజు మనం నేర్చుకోబోయేటువంటి టాపిక్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ ఈ రోజు మనం చూడబోతున్నటువంటి టాపిక్ వచ్చి ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ అనేది మనకి జాగ్రఫీలో సెకండ్ చాప్టర్ గా ఉంది సో సెకండ్ చాప్టర్ లో మనకి ఓపెనింగ్ ఈ విధంగా జరుగుతుందండి నరక్ మై లార్డ్ యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ ద మ్యూజిక్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ లేప్ చాస్ అంటే ఇక్కడ మనకి లేప్చా అనేటువంటి ఒక కమ్యూనిటీ గురించి మనకి ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చారు ఎవరు ఈ లేప్చా కమ్యూనిటీ అనేది మనం తీసుకున్నట్లయితే మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ద లేప్చాస్ ఆర్ కాల్డ్ ద రోమ్ కప్ ద లేప్చా వీళ్ళు ఎక్కడ ఉంటారు మెనీ లేప్చాస్ ఆర్ ఫౌండ్ ఇన్ ద సౌత్ వెస్టర్న్ పార్ట్ నేపాల్ భూటాను అలాగే డార్జిలింగ్ కోసి అలాగే ఇండియాలో కూడా మనకి కొన్ని ప్రాంతాల్లో హిల్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఇలాంటి ప్రాంతాల్లో వీళ్ళు కనిపిస్తారు వీళ్ళు నాలుగు డిస్టింగ్ కమ్యూనిటీస్గా ఉన్నారు అనేది వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు ఈ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఆ సాంగ్నే మనకి ఇనిషియల్గా ఇక్కడ ఇవ్వటం జరిగింది అంటే పీపుల్కి అలాగే ఫారెస్ట్ రిసోర్సెస్కి మనకి ఎట్లాంటి రిలేషన్ ఉంటుంది అనేటువంటి తెలియజేసేటువంటి ఒక ప్రయత్నం అన్నమాట ప్రజలకి అలాగే మనకు ఉండేటువంటి కమ్యూనిటీస్కిను ఫారెస్ట్కి మధ్య ఎలాంటి రిలేషన్ అనేది ఉంటుంది అనేటువంటిది మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది అంటే ఎంత ఇంటిమేట్ కనెక్షన్ అనేది ఉంటుంది ఎంత సన్నిహితమైనటువంటి సంబంధాలు కలిగి ఉంటుంది అనేటువంటిది మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది సో అదేవిధంగా మరి నెక్స్ట్ మనకి చాప్టర్ ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది మ్యూజిక్ అంటే యూ కెన్ డెఫినెట్లీ సర్చ్ ఆన్ లేప్చా ఫోక్ సాంగ్ ఫ్రమ్ నార్దర్న్ పార్ట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ మనకి లేప్చా ఫోక్ సాంగ్స్ని ఆ వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో ఉండేటువంటి కమ్యూనిటీ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరిలో చాలామంది కూడా మనకిది వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు అంటే ప్రకృతితో మమేకమయ్యి ప్రజల ప్రజలకి అలాగే ప్రకృతికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మనకి తెలియజేస్తుంది ఇక్కడ మనం తీసుకున్నట్లయితే మన ప్లానెట్ మన ప్లానెట్ ఏంటండి మన ప్లానెట్ అయితే ఎర్త్ కాబట్టి మన ప్లానెట్కి సంబంధించి మనం తీసుకున్నట్లయితే మనం అందరం అంటే మానవుడితో పాటు అనేక వేల కోట్ల జీవరాశులు మనకి జీవిస్తూ ఉన్నాయి సో ప్లానెట్స్ విత్ మిలియన్స్ ఆఫ్ ది అదర్ లివింగ్ బీయింగ్స్ అనేకమైనటువంటి లివింగ్ బీయింగ్స్తో కలిసి ఇవి జీవిస్తూ ఉన్నాయి ఇందులో అతి సూక్ష్మమైనటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ బ్యాక్టీరియా లిచెన్స్ నుంచి బనియన్ ట్రీ చాలా పెద్ద పెద్దదైనటువంటి బనియన్ ట్రీ అలాగే ఎలిఫెంట్స్ అతి పెద్ద వైల్డ్ యానిమల్గా మనం చెప్పుకునేటువంటి ఎలిఫెంట్ కానీ వేల్స్ ఇవన్నీ కూడా మనకి మన ప్లానెట్లోనే జీవిస్తున్నాయండి ఇవేవి విడిగా జీవించట్లేదు అంటే వి షేర్ ద ప్లానెట్ విత్ మైక్రో ఆర్గానిజమ్స్ చిన్న చిన్న సూక్ష్మ జీవులు కాండించి పెద్ద పెద్ద జంతువులు పెద్ద పెద్ద చెట్లు వృక్షాలు పర్వతాలతో మనం కలిసి జీవిస్తున్నాము అందుకే మనకిది ఎంటైర్ హ్యాబిటాట్ అంటే అనువైనటువంటి ప్రదేశంగా మనకి దాన్ని క్రియేట్ చేయటం జరిగింది ఒక అనువైనటువంటి ప్రదేశంగా మనకి క్రియేట్ అయినటువంటి సందర్భంలో మనకి ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఫామ్ ఎ కాంప్లెక్స్ వెబ్ ఎలాగైతే మనకి ఒక సాలీడ్ ఒక స్పైడర్ వెబ్ ఎలా క్రియేట్ చేస్తుంది ఎక్కడి నుంచి ఎక్కడికి కనెక్షన్ ఉన్నాయి అనేది మనకు తెలియదు ఇట్లా ఆ వెబ్ లాగా ఒకరి నుంచి ఒకరికి అంటే ఒక జీవానికి ఒక జంతువుకి మనిషికి వారి మధ్య ఉండేటువంటి సంబంధాలు ఎలా ఉంటాయి ఫారెస్ట్కి హ్యుమానిటీకి అనేది మనకి ఒక కాంప్లెక్స్ వెబ్ చాలా సరళంగా దీని నుంచి దీని కనెక్షన్ ఉంటుందండి దీని నుంచి దీనికి కనెక్షన్ ఉంటుందండి అని చెప్పేసే అంత ఈజీగా ఉండదు మనకి చాలా కాంప్లెక్స్గా ఉంటుంది అంటే చాలా సంక్లిష్టంగా అనేటువంటి పదం మనం చెప్పచ్చు ఇక్కడ కాంప్లెక్స్ అన్నప్పుడు సంక్లిష్టంగా అనేటువంటి మీనింగ్ వస్తుంది ఈ సంక్లిష్టత అనేది మనం చెప్పుకున్నట్లయితే సంక్లిష్టంగా అనేది మనం తీసుకుంటే ఇక్కడ మనకి అంటే రిలేషన్ను చాలా సింపుల్గా ఇదిగో ఇది చేస్తే ఇది అవుతుంది అని అనేది మనం చెప్పలేం కానీ ఎక్కడో ఏదో జరిగితే మనకి ఇక్కడ జరిగినట్టుగా దాని యొక్క ఎఫెక్ట్ దాని యొక్క ప్రభావం అనేది మనకి కనిపిస్తుంది ఆ రకంగా మనకి ప్రభావం ఇంటర్లింకింగ్ ద్వారా ఉంటుంది ఒకరితో ఒకరికి ఉన్నటువంటి సంబంధాలు టు ఇన్సెక్ట్స్ వలన కావచ్చు పెస్టిసైడ్స్ వలన కావచ్చు లేదా మనం తీసుకునేటువంటి డిఫరెంట్ డిఫరెంట్ జీవరాశి ఏదైతే ఉందో ఆ జీవరాశి వలన జరిగేటువంటి పనులకి సంబంధించినటువంటి ప్రభావం మనకు ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ క్లియర్గా నోట్ చేసుకోవాలి సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వి ఆల్ వి హ్యూమన్స్ ఎలాంగ్ విత్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ వి ఆర్ పార్ట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ వెబ్ దీన్నే మనం ఈకలాజికల్ సిస్టమ్ అని అంటున్నాం ఈకలాజికల్ సిస్టమ్ అంటే ఒకరిపై ఒకరు ఆధారపడి జీవించేటువంటి ఒక క్రమాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తుంది సో ఆ విధంగా జీవిస్తున్నటువంటి సందర్భంలో మనం ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి ప్లాంట్స్ ఏమేమి మనం ఆధారపడి జీవిస్తున్నాం అంటే ప్లాంట్స్ మైక్రో ఆర్గానిజమ్స్ రీక్రియేట్ ద క్వాలిటీ ఆఫ్ ఎయిర్ వి బ్రీత్ ద వాటర్ వి డ్రింక్ ద సాయిల్ దట్ ప్రొడ్యూసెస్ అవర్ ఫుడ్ వితౌట్ వీ కెనాట్ సర్వైవ్ చిన్నగా చెప్పాలి సూక్ష్మంగా చెప్పాలి అని అంటే మనం పీల్చేటువంటి గాలితో మొదలుపెట్టుకొని తీసుకునేటువంటి మంచినీళ్ళు అలాగే మనం తినేటువంటి ఆహారం ఇవన్నిటిని మనకి తయారు చేసి ఇచ్చేటువంటి ప్రకృతి ఏదైతే ఉందో ఆ ప్రకృతి ద్వారా మనకు ఇవన్నీ మనకి రోజువారీ అవసరాలు ఏ రోజు మనకి గాలి లేకపోయినా నీరు లేకపోయినా లేదా ఆహారం లేకపోయినా మనం జీవించడానికి వీలవ్వదు వి నీడ్ ఆల్ ఆఫ్ దెమ్ వెన్ వీ సే వీ నీడ్ ఆల్ ఆఫ్ దెమ్ వి ఆర్ డిపెండెంట్ ఆన్ దెమ్ మరి ఇవి తయారు చేసేది ఏమిటి ఆహారం మనకి మొక్కల నుంచి వస్తుంది గాలి మనకి మొక్కల నుంచి వస్తుంది అలాగే మైక్రో ఆర్గానిజమ్స్ ప్రకృతిలో ఉండేటువంటి డిఫరెంట్ కెమికల్స్ ఇవన్నీ కూడా కలిపి మనకి వాటర్ రూపంలో వాటర్ వేపర్ రూపంలో శుద్ధి చేసిన తర్వాత మనం వాటర్ని తీసుకోవడం జరుగుతుంది సో మన యొక్క జీవనానికి ఉపయోగపడేటువంటి అతి ముఖ్యమైనటువంటి గాలి కానీ అతి ముఖ్యమైనటువంటి నీరు కానీ అతి ముఖ్యమైనటువంటి పండ్లు ఆహారం ఇవన్నీ కూడా మనకి ప్రకృతిలో నుంచి వస్తున్నాయి సో ఫారెస్ట్స్ అనేవి మనకి ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి ఫారెస్ట్ ప్లే ఎ కీ రోల్ ఇన్ ది ఇకలాజికల్ సిస్టమ్ యాజ్ దే ఆర్ ఆల్సో ప్రైమరీ ప్రొడ్యూసర్స్ ఆన్ విచ్ ఆల్ అదర్ లివింగ్ బీయింగ్స్ డిపెండ్ ఫారెస్ట్ పై ఆధారపడి అనేకమైనటువంటి జీవ జంతువులు కానీ పక్షులు కానీ మొక్కలు కానీ అన్నీ జీవిస్తున్నాయి కాబట్టి మనం మానవులుగా కూడా మనం జీవిస్తున్నాం కాబట్టి మన యొక్క డిపెండెన్సీ అనేది మనకు అందులో పెరగటం మనం గమనించవచ్చు ఆ డిపెండెన్సీ అనేది మనకు పెరగటం వలన మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎక్కడ ఈ యొక్క సంపద ఎక్కువగా ఉంటుంది యానిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ లేదా డిఫరెంట్ ఇన్సెక్ట్స్ కానీ బయోడైవర్సిటీ కానీ ఇవన్నీ ఎక్కడ ఎక్కువగా ఉంటాయి అని అంటే ఫారెస్ట్లో ఎక్కువగా ఉంటాయి సో అది ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది ఈ యొక్క ఇకలాజికల్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని బ్యాలెన్స్ చేయటానికి ఈ ఇకలాజికల్ సిస్టమ్ని బ్యాలెన్స్ చేయటానికి ప్రాపర్గా మనకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అంటే ఫారెస్ట్ ఫారెస్ట్లో మీకు ఎందుకండి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎలాగా అని అంటే మనం ఫారెస్ట్లో ఉన్నాం కదా జనరల్గా మన వాళ్ళకి వచ్చే డౌట్ ఏంటంటే ఫారెస్ట్లో మనం ఉండం కదండి మరి మనకి ఫారెస్ట్తో సంబంధం ఏంటి రైట్ మనకి వర్షాలు రావాలన్నా మనకి వాతావరణం బాగుండాలన్నా మనకి కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది ఏంటి అది అంటే ఫారెస్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆ యాక్ట్ ప్రకారం థర్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ ద ల్యాండ్ మనకున్నటువంటి భూభాగంలో ముప్పై మూడు శాతం ఖచ్చితంగా అడవులతో నింపబడి ఉండాలి లేకపోతే ఇమీడియట్గా మనల్ని అడిగే క్వశ్చన్ వై వై క్వశ్చన్ చాలా ఈజీ కదా అడిగేస్తారు వై అని వై అంటే అక్కడ రీజన్ ఏంటి అని అంటే మనకి మనం నివసించేటువంటి సిటీసో డెవలప్డ్ ఏరియాసో లేతే సో కాల్డ్ టౌన్సు ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ద ప్లానెటే కదా ప్లానెట్ని కాంటినెంట్స్గా డివైడ్ చేసుకున్నాం కాంటినెంట్ని కంట్రీస్గా డివైడ్ చేసుకున్నాం కంట్రీస్ నుంచి స్టేట్స్ స్టేట్స్ నుంచి డిస్ట్రిక్ట్స్ డిస్ట్రిక్ట్స్ నుంచి సిటీస్ అండ్ టౌన్స్ తర్వాత విలేజెస్ ఇక్కడ ఉండేటువంటి ప్రజలు అంటే మీరు ఎక్కడన్నా ఉండండి ఒక ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు ఆనందంగా ఉండాలి అంటే ప్రకృతి యొక్క సహకారం ఖచ్చితంగా మనందరికి ఉండాలి ప్రకృతి విలయ తాండవం చేసింది అని మీరు వార్తల్లో కూడా వినుంటారు అంటే జనరల్ న్యాచురల్ డిజాస్టర్స్ అంటారు భారీగా వర్షాలు పడుతున్నాయని ప్రమాదాలు జరుగుతున్నాయని అంటే ప్రకృతి ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుందో ఆ ఎఫెక్ట్ ఎవరి మీద ఉంటుంది ట్రీస్ యానిమల్స్ పీపుల్ మన మీదే కాబట్టి ఇది మనకి లింక్డ్ హోప్ ఐఎమ్ ఏబుల్ టు ఆన్సర్ ద వై ఫర్ యూ ఎందుకు నేను చెయ్యాలి అనేటువంటిది సహజంగా మన మానవ మెదడుకు వచ్చేటువంటి మొట్టమొదటి ప్రశ్న ఎస్ మీరు చేయకపోతే వచ్చే నష్టం ఎవరికండి మీకేనండి మీకంటే మీ జనరేషన్లో నష్టం రాకపోవచ్చు మేబీ మీ పిల్లల జనరేషన్లోనో లేదా వాళ్ళ పిల్లల జనరేషన్లోనో ఈ ప్లానెట్ డిస్ట్రాయ్ అయిపోతే మానవాళి అనేది కాదు ఏ జీవరాశి కూడా జీవించడానికి వీలు ఉండదు కాబట్టి ఇట్ ఈస్ ఏ హై టైం మనం అందరం కూడా కలిసి మన యొక్క ప్లానెట్ని మనం కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది రెండవది అతి ముఖ్యమైనటువంటిది మనం గమనించుకున్నట్లయితే ఎప్పుడు మాట్లాడినా కూడా బయోడైవర్సిటీ అనే పదం జనరల్గా మనం వింటూ ఉంటాం ఈ బయోడైవర్సిటీ ఫుల్ ఫామ్ వచ్చి బయోలాజికల్ డైవర్సిటీ గా అంటే మనం బయలాజికల్ బీయింగ్స్ మనం ఫిజికల్గా మనకి హ్యాండ్స్ లెగ్స్ ఇవి ఉంటాయో అవన్నీ కూడా బయలాజికల్ అంటాం సో ఇమ్మెన్స్లీ రిచ్ ఇన్ వైల్డ్ లైఫ్ అండ్ కల్టివేటెడ్ స్పీసీస్ డైవర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫార్మ్ అండ్ ఫంక్షన్ బట్ క్లోజ్లీ ఇంటిగ్రేటెడ్ ఇన్ ఏ సిస్టమ్ త్రూ మల్టిపుల్ నెట్వర్క్ ఆఫ్ ఇంటర్డిపెండెన్సీస్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి అనేక రకాలైనటువంటి జంతువులు కావచ్చు అనేక రకాలైనటువంటి మిగతా జాతులకు సంబంధించినటువంటి జీవకోటి కావచ్చు డైవర్స్గా ఉన్నాయి అంటే అనేక రకాలుగా కలిసి ఉన్నప్పుడే మనకు ఒక సంక్లిష్టమైనటువంటి విధానం ఏర్పడుతుంది సంక్లిష్టమైన విధానం అంటే ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అనేటువంటి వర్డ్ని వాడతారు ఇక్కడ ఇంటిగ్రేటెడ్ సిస్టంలో మనకి మల్టిపుల్ నెట్వర్క్స్ అనేవి ఫామ్ అయ్యి ఆ మల్టిపుల్ నెట్వర్క్స్ ద్వారా మనకి ఈ బయోడైవర్సిటీ అనేది ప్రిజర్వ్ అవుతుంది బయోడైవర్సిటీ చాలా ఇంపార్టెంట్ అంటే ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ అందులో మనం కూడా ఖచ్చితంగా వస్తాం కాబట్టి బయోడైవర్సిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం చేసేటువంటి అడవుల యొక్క నరుకుదలతో మొదలు పెడితే మనం చేసేటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాల వల్ల అనేకమైనటువంటి జంతువులు అనేకమైనటువంటి ఇన్సెక్ట్స్ అనేకమైనటువంటి బర్డ్స్ ఇవన్నీ కూడా అంతరించిపోతున్నటువంటి సందర్భం మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు సో వీ షుడ్ కేర్ఫుల్లీ ఎన్ష్యూర్ అవర్ యాక్టివిటీస్ ద డు నాట్ క్రియేట్ ఎనీ కైండ్ ఆఫ్ హార్మ్ టు ద ఎన్విరాన్మెంట్ లేదా మన హ్యాబిటాక్ట్ మనం చెప్పుకున్నటువంటి బయోడైవర్సిటీ అనేది అప్పుడు ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది సో అలా మనకి ఉన్నటువంటి ఫ్లోరా అండ్ ఫోనా ఫ్లోరా అండ్ ఫోనా అంటే ఏంటి ఫ్లోరా అండ్ ఫోనా అంటే మనకి మనకు ఉన్నటువంటి మొక్కలు అలాగే అనేకమైనటువంటి జంతువులు యానిమల్స్ అండ్ ప్లాంట్స్ సింపుల్గా రాసుకోవచ్చు వరల్డ్స్ రిచెస్ట్ కంట్రీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాస్ట్ ఏరియా ఆఫ్ బయలాజికల్ డైవర్సిటీ ఎక్కడుందండి అంటే భారతదేశంలో ఒక దేశం మనకు అనేకమైనటువంటి అడవులు ఉన్నాయి అనేకమైనటువంటి ఇవి ఉన్నాయి కాబట్టి మనం అద్భుతమైనటువంటి వెరైటీ అయినటువంటి జీవరాశిని కలిగి ఉన్నాము అని చాలా గర్వంగా చెప్పుకోవచ్చు సో ఇక్కడ పాజిబులి ట్వైస్ ఆర్ ట్రైస్ ద నంబర్ ఎట్ టు బి డిస్కవర్డ్ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మనకి తెలియనటువంటివి అనేది మనకి ఇక్కడ చెప్తున్నారు సో వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ వాటి యొక్క ఇంపార్టెన్స్ మన జీవితంలో చాలా ఇంపార్టెన్స్ కలిగి ఉంటుంది అంటే ఇక్కడ మనకి వాడుతున్నటువంటి సెంటెన్స్ చూస్తే ద డైవర్స్ ఫ్లోరా అండ్ ఫోనా ఆర్ సో వెల్ ఇంటగ్రేటెడ్ ఇన్ అవర్ డే టుడే లైఫ్ మన రోజువారీ జీవితంలో మనకి ఎంత బాగా అవసరము ఇంటగ్రేట్ ఉంది అంటే మనకి ఇది మనం గ్రాంటెడ్గా తీసుకోలేము దీన్ని ఏదో మనకి అదేచ్చగా వచ్చేస్తుంది ఫ్రీగా అనేటువంటి ఒక ఉద్దేశంతో అయితే మనం తీసుకోలేము అనేటువంటిది మనకి ఇక్కడ చెప్తున్నారు లేట్లీ దే వేర్ అండర్ గ్రేట్ స్ట్రెస్ మెయిన్లీ డ్యూ టు ఇన్సెన్సిటివిటీ టు అవర్ ఎన్విరాన్మెంట్ వీళ్ళకి ఎక్కువ ఇబ్బందులు ఎప్పుడు వస్తున్నాయి అని అంటే మన వల్లనే వస్తున్నాయి మానవుడు చేసేటువంటి అనేకమైనటువంటి చర్యల వల్లనే మనకి ఇబ్బంది అనేది వస్తుంది కాబట్టి దాన్ని ప్రొటెక్ట్ చేయాలంటే మన యొక్క రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఫస్ట్ లో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి ఫస్ట్ థింగ్ ఏంటంటే హౌ ఆర్ వి కనెక్టెడ్ మనకి ప్రకృతికి ఉన్నటువంటి సంబంధం ఏంటి రెండవది బయోడైవర్సిటీ అంటే మీనింగ్ ఏంటి మూడవది ఇండియాలో రిచ్ బయోడైవర్సిటీ ఉందా లేదా ఎస్ ఇప్పుడు మనం చూడబోతున్నటువంటి ముఖ్యమైనటువంటిది కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ఇన్ ఇండియా మన భారతదేశంలో నివసించేటువంటి ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేటువంటిది మనం ఇక్కడ చూద్దాం కానీ నేను చెప్పాను కదా వై డు వి నీడ్ అసలు మేము ఎందుకు ప్రొటెక్ట్ చేయాలి నాకు ఎందుకు సహజంగా మనకు వచ్చేటువంటి క్వశ్చనే చాలామందికి వస్తుంది అదేం తప్పు కాదండి వై అనేటువంటి క్వశ్చన్ వై నాట్ అనేటువంటి క్వశ్చన్స్ మనకి ఈ రోజు ఉన్నటువంటి జనరేషన్లో ఇది చాలా రెగ్యులర్ టర్మ్గా మనం చెప్పుకోవచ్చు ఏదన్నా మీరు ఒకటి చెప్తే ఓకే వై వై నాట్ వై కై కాంట్ డూ దిస్ ఇట్లాంటి క్వశ్చన్స్ మనకి సహజంగా ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి అవి ఏమి తప్పులు కాదండి అవి సహజంగా వాళ్ళు అడుగుతున్నటువంటి లాజికల్ ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు అంటే ఈ జనరేషన్ వాళ్ళు దే ఆర్ లాజికల్ థింకర్స్ అనేటువంటి పాయింట్ని మనం ఇక్కడ ఆట్రిబ్యూట్ చేయాలి ఇక్కడ ఎక్కడా కూడా మనం మనల్ని వాళ్ళు అగౌరవపరచట్లేదండి వాళ్ళు అడుగుతుంది ఓకే మీరు చెప్తుంది బాగుందండి కానీ ఎందుకు అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అనేటువంటి దాన్ని సింపుల్గా వై అనేటువంటి దాంతో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో మనం ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ఎన్ష్యూర్ దట్ దే అండర్స్టాండ్ వై కాబట్టి వాళ్ళు నెక్స్ట్ జనరేషన్లో మన యొక్క ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్ళాలంటే అలాంటప్పుడు వాళ్ళకి అర్థం కాకపోతే మనం చేసేటువంటి ప్రయత్నం విఫలం అవుతుంది కదా కాబట్టి అలా బాధ్యతగా తీసుకొని మనం పెద్దవాళ్ళ వాళ్ళు వై అని అడిగినప్పుడు తెలియచేస్తే కరెక్ట్గా వాళ్ళు చేయటానికి అవకాశం ఉంటుంది రెండవది ఈ జనరేషన్ సరిగ్గా చేయట్లేదు అనేటువంటి మాట మనం మాట్లాడటానికి మనకు హక్కు ఉందా అంటే నన్ను అడిగితే లేదనే అంటా నేను మనం చేస్తున్నామా కరెక్ట్గా ఎదుటి వాళ్ళని అడగటానికి లేదా ఎదుటి వాళ్ళని నిందించడానికి మనం అన్నీ పర్ఫెక్ట్గా చేసేసి లైఫ్లో మనం వచ్చేస్తే అప్పుడు మీరు ఎదుటి వ్యక్తి తప్పు చేయలేదు తప్పు చేస్తున్నాడు అని మీరు చెప్పడానికి ట్రై చేయండి మీ లైఫ్లో మీరు ఏమీ తప్పు చేయలేదండి నేను నాకు పర్ఫెక్ట్ నన్ను కనుక రాస్తే నా డే టు డే లైఫ్ రాస్తే ఐఆమ్ ఏ పర్ఫెక్ట్ హ్యూమన్ అని మీరు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఎదుటి వ్యక్తిని మీరు కోప్పడండి నిందించండి అవమానపరచచ్చు మీకు ఆ హక్కు వస్తుంది కానీ మన దాకా వచ్చేటప్పటికైతే మనకి ఏ రూల్స్ అప్లికబుల్ కాదు ఎదుటి వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం మీరు చెప్పంగానే వాళ్ళకి రూల్స్ అప్లై అయిపోవాలి అని అంటే ఏం లాజిక్ మరిది మ్యాజిక్కేనేమో రైట్ సో ద కన్జర్వేషన్ ప్రిజర్వ్స్ కన్జర్వేషన్ అంటే మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి ఇకలాజికల్ డైవర్సిటీ మనకు ఉన్నటువంటి వైవిధ్యత అనేది మనం కాపాడుకోవాలి దాని ద్వారా అవర్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ దీనికి మంచి పదాన్ని వాడారండి అవర్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ ఏమిటవి లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ వాటర్ ఎయిర్ అండ్ సాయిల్ నీరు నేల మట్టి మన యొక్క లైఫ్ని సపోర్ట్ చేసేటువంటివి అదే కాకుండా ఇవి జెనెటిక్ డైవర్సిటీని ప్రిజర్వ్ చేస్తుంది ప్లాంట్స్ అండ్ యానిమల్స్ బాగా పెరగటానికి అనేక రకాలైనటువంటి స్పీసీస్ బ్రీడింగ్ జరగటానికి అలాగే అగ్రికల్చరు మనం ఇంకా ఆధారపడి జీవిస్తున్నాం అండి అగ్రికల్చర్ పైన సో అగ్రికల్చర్ బాగా జరగాలన్నా వెరైటీ ఆఫ్ అగ్రికల్చర్ ఉండాలన్నా మంచి సాయిల్ ఉండాలి మంచి నీరు అందుబాటులో ఉండాలి ఫిషరీస్ మనకి హెవీగా మనం డిపెండెంట్ ఉన్నాం సో మెయింటెనెన్స్ ఎక్వాటిక్ లైఫ్ వాటర్లో జీవించేటువంటి బయోడైవర్సిటీ ఉండాలి దీనికి సంబంధించే కేంద్ర ప్రభుత్వం నైన్టీన్ సిక్స్టీస్ నైన్టీన్ సెవెంటీస్లో విపరీతంగా ప్రజల్లో చర్చ తీసుకొచ్చారు కన్జర్వేషన్స్ కన్జర్వేషనిస్ట్ అంటే ఎవరైతే ప్రకృతి ప్రేమికులు అంటామో ప్రకృతిని రక్షించాలి అనేటువంటి సంకల్పం కలిగినటువంటి వాళ్ళని కన్జర్వేషనిస్ట్ అంటాం సో ఈ కన్జర్వేషనిస్ట్ కన్జర్వేటివ్స్ వేరండి కన్జర్వేషనిస్ట్ వేరు కన్జర్వేటివ్స్ అంటే సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచన విధానం కలిగిన వాళ్ళని కన్జర్వేషన్ కన్జర్వేటివిస్ట్ అంటాం కన్జర్వేషనిస్ట్ అన్నప్పుడు మనకి ప్రకృతికి సంబంధించినటువంటి దాన్ని మనం జాగ్రత్త చేయాలి అనేటువంటి ఒక ఆలోచనను ముందుకు తీసుకెళ్లేటువంటి వాళ్ళని కన్జర్వేషనిస్ట్గా పిలుస్తాం వీళ్ళు డిమాండ్ చేశారు ఆ దశకం మొత్తంలో అరవై నుంచి డెబ్బైల మధ్య కాలంలో అప్పుడు ప్రభుత్వం ముందుకొచ్చి నేషనల్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ అనేది ఒక స్టార్ట్ చేశారు జాతీయపరంగా ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు దాని గురించి మనం డీటెయిల్స్ ఖచ్చితంగా తెలుసుకుందాం కానీ మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు కొంతమంది ట్రైబల్ కమ్యూనిటీస్కి సంబంధించినటువంటి మహిళలు మనకి ఇక్కడ బ్యాంబూ శాప్లింగ్స్ని కలెక్ట్ చేసుకుంటున్నారు నర్సరీలో ముక్కాలి ఒక సైలెంట్ వ్యాలీ అలాగే వాళ్ళు అవి కలెక్ట్ చేసుకున్నటువంటి మైనర్ ప్రొడ్యూస్ని తీసుకెళ్లి సంతలో అమ్ముకోవటం జరుగుతుంది లీఫ్ లిట్టర్ కలెక్షన్ పడిపోయినటువంటి ఆకులతో వాళ్ళు దాన్ని గా ఆర్చుకుంటారు అంటే దాన్ని బర్న్ చేసుకొని మంటని రాజేస్తారు ఆ రకంగా మనకి అది ఉపయోగపడుతుంది అనమాట ఆ రకంగా వీళ్ళు వాడుకుంటూ ఉంటారు అలాగే మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పుకున్నాం కదా ఇది నైన్టీన్ సెవెంటీ టూలో గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం అనేకమైనటువంటి హ్యాబిటాట్స్ని మనం ప్రొటెక్ట్ చేయాలి హ్యాబిటాట్ అంటే నివాస యోగ్యమైనటువంటి ప్రదేశాలని మనం ప్రొటెక్ట్ చేయాలి ఎవరి నివాసయోగ్యమైనటువంటి ప్రదేశాలని జంతువుల యొక్క ఆవాసాలుగా మారిన ఉన్నటువంటి వాటిని మనం డిస్టర్బ్ చేస్తున్నాం ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు మనం ఎందుకు డిస్టర్బ్ చేస్తామండి అంటే మనం అడవుల్ని నరికేస్తున్నాం కదా ఆ నరికేసేటువంటి అడవులే వాటి యొక్క ఆవాసాలు అనమాట ఈ ఆవాసాలని మనం డిస్టర్బ్ చేస్తే అవే మనం చెప్తున్నటువంటి ఈ యొక్క హ్యాబిటాట్ డిస్ట్రక్షన్ మనం చెప్పుకుంటున్నాం సో వీటిని మనం ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పి దాంతోపాటు కొన్ని స్పీసీస్ కొన్ని జాతులు ఏవైతే ఉన్నాయో కొన్ని జంతువులకు సంబంధించినటువంటి జాతులు అవి అంతరించిపోతున్నాయి కాబట్టి వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేటువంటి ఒక ప్రోగ్రాం కూడా వీళ్ళు తయారు చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంలో భాగంగానే మనకి కొన్ని మెజర్స్ అనేవి తీసుకున్నారు ఏమిటి ఆ మెజర్స్ ఫస్ట్ మెజర్ మీరు చూడండి రిమైనింగ్ పాపులేషన్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీసీస్ ప్రొటెక్ట్ చేయాలి ఏవైతే జంతువులు తమ యొక్క ఉనికిని కోల్పోతున్నాయో వాటిని ఖచ్చితంగా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి ప్రొటెక్ట్ చేసుకున్నటువంటి సందర్భంలో మనం ఎలా ప్రొటెక్ట్ చేయాలి ప్రొటెక్ట్ చేయాలి అన్నారు బాగుంది ఎలా ఎలా ప్రొటెక్ట్ చేయాలి అంటే బ్యానింగ్ ఆన్ హంటింగ్ ఎవరు కూడా వేటాడటానికి వీలు లేదు అనేటువంటి ఒక నియమం తీసుకొచ్చారు ఆ నియమం తర్వాత లీగల్ ప్రొటెక్షన్ గివింగ్ లీగల్ ప్రొటెక్షన్ టు అదర్ హ్యాబిటాట్స్ వాళ్ళు ఉండేటువంటి ప్రదేశంలోకి ఎవరు కూడా వెళ్ళటానికి వీలు లేదు అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు రిస్ట్రిక్టింగ్ ట్రేడ్ వ్యాపార లావాదేవీలు చేయటం తప్పు దాన్ని వ్యాపారంగా చేసుకోవటం అంటే జంతువుల్ని చంపేసి వాటి యొక్క శరీర భాగాల్ని లేదంటే బోన్స్ని తీసుకెళ్ళి అమ్మటం వీటిని తప్పు ఇల్లీగల్ ట్రేడ్గా ప్రకటించారు సో సెంట్రల్ గవర్నమెంట్ చాలా స్టేట్ గవర్నమెంట్స్ కలిసి నేషనల్ పార్క్స్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ని ఏర్పాటు చేయడం జరిగింది అనమాట అంటే అనేక ప్రాంతాల్లో వీటి యొక్క రక్షణ నిమిత్తం నివాస ఆవాసాలను ఏర్పాటు చేయటం అలాగే వాటికి ప్రొటెక్షన్ ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు సెంట్రల్ గవర్నమెంట్ అలాగే కొన్ని ప్రాజెక్ట్స్ని కూడా అనౌన్స్ చేసింది ఏమిటా ప్రాజెక్ట్స్ అంటే ఏవైతే యానిమల్స్కి థ్రెట్ ఉందో ఉదాహరణకి టైగర్ టైగర్ యానిమల్కి థ్రెట్ ఉంది సో టైగర్కి సంబంధించి ఒక ప్రాజెక్ట్ టైగర్ అని అలాగే వన్ హార్న్ రైనోసిరస్ కశ్మీర్ స్టాగ్ అలాగే హ్యాంగుల్ అలాగే త్రీ టైప్స్ ఆఫ్ క్రాకడైల్స్ ఫ్రెష్ గరియల్ అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాకడైల్స్ ఉన్నాయి ఫ్రెష్ వాటరు సాల్ట్ వాటరు గరియల్ అలాగే ఏషియాటిక్ లైన్స్ ఏషియాలో ఉండేటువంటి లైన్స్ ఇట్లా ఇండియన్ ఎలిఫెంటు బ్లాక్ బగ్ సింకారా అలాగే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ గుడ్వాన్ గొడవాన్ అంటారు దీన్ని అలాగే స్నో లెపర్డ్ ఇవన్నీ కూడా మనకి అంతరించిపోయేటువంటి అవకాశం ఉంది ప్రమాదం ఉంది కాబట్టి వాటిని ప్రొటెక్ట్ చేయాలి వీటిపైన ఎట్లాంటి హంటింగ్ చేసినా కూడా అది ఇల్లీగల్గా ప్రకటిస్తాము అనేటువంటి దాన్ని గవర్నమెంటు ప్రకటించడం జరిగింది ఉదాహరణగా మనం ప్రాజెక్ట్ టైగర్ని కనుక మనం తీసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు ప్రాజెక్ట్ టైగర్ నైన్టీన్ సెవెంటీ త్రీలో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వీళ్ళు ఇనిషియేట్ చేశారు దీని ద్వారా టైగర్స్ని ప్రొటెక్ట్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన వీళ్ళందరికీ వచ్చింది ఇది నైన్టీన్ సెవెంటీ త్రీలో వచ్చిందండి యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూలో వచ్చింది సో ఇయర్స్ దగ్గర కన్ఫ్యూజ్ అవ్వద్దు సెవెంటీ టూలో వచ్చింది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ దాన్ని బేస్ చేసుకొని సెవెంటీ త్రీలో ఇది వచ్చింది ఎందుకు ఇది వచ్చిందంటే యాభై ఐదు వేలుగా ఉన్నటువంటి టైగర్స్ యొక్క జనాభా పద్దెనిమిది వందల ఇరవై ఏడుకి బాగా తగ్గిపోయింది స్ట్రెంగ్త్ మీరు చూస్తున్నారు కదా వందల్లోకి వచ్చేసి దాంతో దీన్ని ప్రొటెక్ట్ చేయాలి లేకపోతే ఇది అంతరించిపోద్ది అనేటువంటి భయం ఏర్పడింది ఎన్విరాన్మెంటలిస్ట్లు ఈ ట్రేడ్ ఎందుకు ఇంత బాగా తగ్గిపోయిందంటే పోచింగ్ జరపటం ట్రేడింగ్ చేయటం హ్యాబిటాట్లు తగ్గిపోవటం ఫారెస్ట్లు అడవులు అంతరించిపోవటం ఏవైతే జంతువులను వేటాడి తింటుందో టైగర్ టైగర్ ఎక్కడా కూడా సాధుజీవ జీవని ఎవరు చెప్పలేదండి కాబట్టి వేటాడి తినేటువంటి జంతువులు లేకపోవడంతో ఆహారం లేక చచ్చిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి ప్రే అంటే ఆహారం దానిపై ఆధారపడి జీవిస్తుంది ఈ రకంగా ఉన్నాయి దాంతోపాటు మనకి కొన్ని మెడిసిన్స్లో టైగర్ స్కిన్ అలాగే దేని బోన్స్ వాటి యొక్క ఎముకలు ఇవి ట్రెడిషనల్ మెషిన్స్లో మెడిసిన్స్లో వాడతారంట కాబట్టి వీటి యొక్క డిమాండ్ బాగా పెరుగుతూ వచ్చింది సో ఏషియన్ కంట్రీస్లో టైగర్ పాపులేషన్ ఆల్మోస్ట్ అంతరించిపోయింది అనేటువంటి ఒక భయానికి మనం వాళ్ళు రావటం జరిగింది ముఖ్యంగా ఇండియా నేపాల్లో అయితే ఇది బాగా ఎక్కువగా మనకు కనిపిస్తుంది సో టూ థర్డ్స్ ఆఫ్ ద సర్వైవింగ్ టైగర్ పాపులేషన్ దాదాపుగా రెండు బై మూడు వంతులు చచ్చిపోయారు ఐ మీన్ చచ్చిపోయినాయి ఇల్లీగల్ ట్రేడింగ్ వలన కావచ్చు కోచింగ్ వలన కావచ్చు ఈ సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువగా బహుశా జరుగుతుందేమో అనేది మనకు కనిపిస్తుంది సో ప్రాజెక్ట్ టైగర్ అనేది మనకి బాగా పబ్లిసిటీ తీసుకొచ్చారు ప్రజల్లో మంచి అవగాహన తీసుకొచ్చారు మనకు తెలిసి అమితాబ్ బచ్చన్ గారు కానీ లేకపోతే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ మనకి టైగర్స్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పటం మీరు ఎప్పుడో ఒకప్పుడు చూసే ఉంటారు టీవీలో కానీ వీటిలో సో ఆ రకంగా మంచి పబ్లిసిటీ తీసుకురాగలిగారు టైగర్ కన్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్ ఇది ఒక ఎండేంజర్ అయిపోతున్నటువంటి స్పీసీస్ అని మనం దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేటువంటి ఆలోచనకి ప్రభుత్వం రావటం అట్లాగే రైనో మరి ఇక్కడ చూడొచ్చు వన్ హార్న్ రైన్ దిది ఇవి కూడా అంతరించిపోతున్నాయి పెద్ద పెద్ద భారీ జంతువులు ఇవి అలాగే డీర్ ఇవి కూడా అంతరించిపోతున్నాయి సో వీటన్నిటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేటువంటి ఒక దాన్ని మనకి ఎంఫసైజ్ చేస్తుంది ఇది సో కార్బట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్లో ఏర్పాటు చేశారు అలాగే సుందర్బన్స్ వెస్ట్ బెంగాల్లో అలాగే బందోగర్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్లో సరిస్కా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇది మనకి రాజస్థాన్లో ఏర్పాటు చేశారు మానస్ టైగర్ రిజర్వ్ అస్సాంలో పెరియార్ టైగర్ రిజర్వ్ కేరళలో పెట్టడం జరిగిందనమాట అలాగే మనం తీసుకున్నట్లయితే ఈ ప్రాజెక్ట్స్ ఎప్పుడైతే వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టారు ఇవి మోర్ ఇంటెన్సివ్ సర్చ్ ఫర్ డిఫరెంట్ కన్జర్వేషన్ మెథడ్స్ అంటే అనేక రకాలుగా మనం ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన వీళ్ళు ప్లాన్ చేసుకుంటూ దీన్ని ఇంకా ఫర్దర్ గా చేస్తూ వైల్డ్ లైఫ్ యాక్ట్ ఆఫ్ నైన్టీన్ ఎయిటీ అని నైన్టీన్ ఎయిటీ సిక్స్ అని యాడ్ చేశారు ఇదేంటంటే ఇంకా ఏం చేశారు అని అంటే ఈ జంతువులు మాత్రమే కాదు ఇంకా కొన్ని ఉన్నాయి కేవలం పెద్ద పెద్ద జంతువులే కాదు చిన్న చిన్న జంతువులు కూడా మనకి ఇదవుతున్నాయి అని కొన్ని బటర్ఫ్లైస్ మనం చూస్తుంటాం కదా సీతాకోక చిలుకల్ని అలాగే మాత్స్ బీటిల్స్ వన్ డ్రాగన్ ఫ్లై అలాగే ఒక ఆరు రకాలైనటువంటి మొక్కలు అరుదైనటువంటి మొక్క జాతులను కూడా ఇందులో మనకి మెన్షన్ చేయటం జరిగిందనమాట సో ఆ రకంగా మనకి ఇది పూర్తిగా మెన్షన్ చేశారు సో ఇవి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇందులో మనకి ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ టైగర్ అలాగే ఎయిటీ సిక్స్ ఎయిటీలో వచ్చినటువంటి వైల్డ్ లైఫ్ ఎక్స్టెన్షన్స్లో వేటిల్ని యాడ్ చేశారు అనేటువంటి క్వశ్చన్ కూడా మనల్ని అడుగుతారు ఇది ఎందుకు చేయాలి బ్యాక్గ్రౌండ్ ఏంటి టైగర్కి సంబంధించి అనేటువంటి పాయింట్స్తో మనకి ఈ పార్ట్ మనకి ఎంఫసిస్ ఉంది అట్లాగే టైప్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫారెస్ట్ మనం చూసుకున్నట్లయితే సో ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతోనే వాటిని ఎలా కంట్రోల్ చేయాలి మేనేజ్ చేయాలి రెగ్యులేట్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతో వాటికి సంబంధించి ఒక డివిజన్ అనేది మనకి తీసుకురావటం జరిగింది సో అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చారు అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటి అని అంటే ఎక్కువ శాతం మనకి అడవులన్నీ కూడా గవర్నమెంట్ చేతే మేనేజ్ చేయబడతాయి గవర్నమెంట్ యొక్క ఆధీనంలోనే ఉంటాయి గవర్నమెంట్ అంటేనే చాలా పెద్ద వ్యవస్థ ఆ పెద్ద వ్యవస్థలో మనకి ఎక్కడ లోపం జరుగుతుంది అనేది తెలుసుకోవటం చాలా కష్టం ఫలానా వ్యక్తి వల్లనే తప్పు జరిగింది అని చెప్పటం దాదాపుగా ఇంపాసిబుల్ టాస్క్ ఏదో ప్రైమ్ మినిస్టర్ లేదా చీఫ్ మినిస్టర్ అని అంటారు కానీ అవి రాజకీయ పరంగా ఓకే చెల్లుతాయి కానీ మన వ్యవస్థలో అనేక డిపార్ట్మెంట్స్ ఉంటాయి అనేక మంది ఆఫీసర్స్ ఉంటారు ఏ లెవెల్లో ఏ ఫైల్ అయిపోతుందో మనకు తెలియదు కాబట్టి దాన్ని నిందించడం మనం చేయలేము అదే అంత పెద్ద వ్యవస్థ కాబట్టి మనకు తెలియట్లేదు అనేటువంటి పాయింట్ని ఇక్కడ మనకు హైలైట్ చేస్తున్నాం వీళ్ళు ప్రొటెక్షన్ నిమిత్తం ఫారెస్ట్ని మొట్టమొదటిది రిజర్వ్డ్ ఫారెస్ట్ అని ఈ రిజర్వ్డ్ ఫారెస్ట్లో మనం తీసుకున్నట్లయితే హాఫ్ ఆఫ్ ద ల్యాండ్ ఉన్నటువంటి ఫారెస్ట్లో హాఫ్ ఆఫ్ ద ల్యాండ్ని రిజర్వ్ ఫారెస్ట్గా ప్రకటించారు చాలా అద్భుతమైనటువంటి అరుదైనటువంటి మొక్కలన్నీ కూడా వైల్డ్ లైఫ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి దీన్ని రిజర్వ్డ్ ఫారెస్ట్ అన్నారు అలాగే నెక్స్ట్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ వచ్చి మనకి ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్లో మనకి వన్ థర్డ్ ఉన్నటువంటి దాంట్లో వన్ థర్డ్ని ఈ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్గా ప్రకటించారు సో టోటల్ ఫారెస్ట్ ఏరియాలో ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ఉంది ఇది మనకి అవసరం లేకపోతే పాడైపోతుంది ప్రొటెక్ట్ చేయకపోతే పాడైపోతుంది అలాంటి దాన్ని ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అంట అలాగే అన్క్లాస్డ్ ఫారెస్ట్ దీన్ని ఎటు కూడా క్లాసిఫై చేయనటువంటి ఫారెస్ట్ ఇది జనరల్గా గవర్నమెంటు ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రైవేట్ ఇండివిజువల్స్ యొక్క ఆధీనంలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని అన్క్లాస్డ్ ఫారెస్ట్గా పిలవటం జరిగింది సో రిజర్వ్డ్ ఫారెస్ట్ ఏ స్టేట్స్లో ఎక్కువగా ఉంటాయి అంటే మనకి మధ్యప్రదేశు అలాగే లార్జ్ ఏరియా అండర్ జమ్మూ అండ్ కాశ్మీరు ఇట్లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి తర్వాత మనకి ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ మనకి బీహారు హర్యానా పంజాబ్ ఇట్లాంటి ప్రాంతాల్లో మనకి అన్ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు గరియల్స్ని మీరు చూడొచ్చు ఇక్కడ స్క్రీన్ పైన గరియల్స్ అంటే ఇది వన్ ఆఫ్ ద టైప్స్ ఆఫ్ క్రాకడైల్స్ అండి క్రాకడైల్స్ తెలుసు కదా ముసలి ముసలి స్టోరీ మీకు అందరికి తెలిసి ఉంటుంది కదా అదే గజేంద్ర మోక్షం అని అట్లా రకరకాలైన స్టోరీస్ ఉన్నాయి కదా అట్లాంటిది ఈ ముసలి కూడా ఈ ముసలికి సంబంధించి అంతరించిపోతున్నాయి ఇందులో రకరకాలైనటువంటి జాతుల గురించి కూడా మనం చెప్పుకున్నాం మూడు రకాలైనటువంటి జాతులు ఫ్రెష్ వాటర్ సాల్ట్ వాటర్ గరియల్స్ మరి కమ్యూనిటీని ఎలా ఇన్వాల్వ్ చేయాలి అనేది చూస్తున్నాం మనం ఇక్కడ అన్క్లాజ్డ్ ఫారెస్ట్ ఇవన్నీ మూడు రకాలైనటువంటి ఫారెస్ట్ అవి ఎక్కడెక్కడ అనేటువంటి డీటెయిల్స్ ఇందులో ఇచ్చారు వాటిని ఎవరు ప్రొటెక్ట్ చేయాలి అంటే ప్రభుత్వం ప్రజలు అందరు కలిసి ప్రొటెక్ట్ చేయాలి మరి ఇప్పుడు ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనేటువంటి ఆలోచన వస్తే ఇందులో మనం తీసుకున్నట్లయితే మనం జనరల్గా ఫారెస్ట్ మనకి చాలా ట్రెడిషనల్గా చూసుకుంటే సాంప్రదాయబద్ధంగా కొన్ని వందల సంవత్సరాల నుంచి అక్కడ ఉండేటువంటి స్థానిక ప్రజలే వాటిని కాపాడుకుంటూ వస్తున్నారు అంటే ప్రభుత్వం ఏమి అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ఫోర్సును పెట్టి అక్కడ ప్రొటెక్షన్ చేయదండి అక్కడ ఉండేటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి కమ్యూనిటీస్ ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళే అక్కడ ప్రొటెక్షన్ అనేది చాలా యాక్టివ్గా చేసుకుంటూ ఉంటారు సో ఉదాహరణగా చెప్పుకోవాలి అని అంటే కొన్ని ప్రాంతాల్లో లోకల్ కమ్యూనిటీస్ వాళ్ళే దే ఆర్ స్ట్రగ్లింగ్ టు కన్జర్వ్ హ్యాబిటాట్ అలాంగ్ విత్ గవర్నమెంట్ ఆఫీషల్స్ ప్రభుత్వంతో పాటు కలిసి వీళ్ళు పనిచేయటం మనం ఇక్కడ గమనించుకోవాలి అలాగే లాంగ్ టర్మ్ లైవ్లీహుడ్ కూడా వాళ్ళకి ఉపయోగపడుతుంది సరిసిక్క టైగర్ రిజర్వ్ లో మైనింగ్ యాక్టివిటీస్ని ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ యాక్ట్ చూపించి దాన్ని అక్కడ రద్దు చేయించగలిగారు ఇది ప్రజలు పోరాడి గెలిచినటువంటి విజయంగా మనం చెప్పుకోవచ్చు అట్లాగే ఆల్వార్ డిస్టిక్ట్ రాజస్థాన్లో ఉన్నటువంటి ఆల్వార్ డిస్టిక్లో పన్నెండు వందల ఎకరాల ఫారెస్ట్ ని బైరోదేవ్ దాకో దాకోవ్ దానే అని కూడా అంటారు సంచూరీగా వాళ్ళు డిక్లేర్ చేసుకొని రాజస్థాన్ వాళ్ళు ఆల్వార్ లో సుమారు పన్నెండు వందల ఎకరాలని డిక్లేర్ చేసి దాన్ని అక్కడ ఎటువంటి వేటలు కానీ ఎటువంటి వైల్డ్ లైఫ్కి సంబంధించి వ్యతిరేకమైనటువంటి యాక్షన్ చేయకుండా ఆ ప్రాంతాన్ని ఎవరో కూడా ఆధీనంలోకి తీసుకోకుండా వాళ్ళంతటి వాళ్లే వాలంటరీగా దాన్ని ప్రొటెక్ట్ చేయటం జరుగుతుంది అలాగే మరి మరొక ఉద్యమం మనం తీసుకున్నట్లయితే సో ఇక్కడ మనకి ప్రాజెక్ట్ టైగర్కి సంబంధించిన డీటెయిల్స్ మనం ఆల్రెడీ చూస్తున్నాం చూసాం కాబట్టి ప్రాజెక్ట్ టైగర్లు సో నైన్టీన్ సెవెంటీ త్రీలో వచ్చింది టైగర్ ఎన్డేంజర్ అయిపోయింది బాగా తగ్గిపోతున్నాయి కాబట్టి ప్రొటెక్షన్ అనేది చేస్తున్నారు అలాగే చిప్కు మూమెంట్ గురించి మనం తీసుకున్నట్లయితే చిప్కు మూమెంట్ చిప్కు అంటే ఈ యొక్క మొక్కల్ని హత్తుకోవటం చిప్కు అంటే హత్తు హత్తుకోవటం అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ ఇది ఎక్కడ జరిగింది ఇండియాలో ముఖ్యంగా మహిళలు పంతొమ్మిది వందల దశకంలో ఇక్కడ మనకి జరుగుతున్నటువంటిది ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ ప్రాంతంలో జరిగిందండి ఏం జరిగింది ఈ మూమెంటు మనకి హిమాలయన్ రీజియన్ ఉత్తరాఖండ్ అలాగే నైన్టీన్ సెవెంటీ త్రీలో అప్పుడు ఉత్తరాఖండ్ లేదు కదండి ఎస్ లేదు ఉత్తరప్రదేశ్లో అక్కడ వాళ్ళు వెళ్ళి హిందీలో చిప్కో అంటే హగ్ క్లించ్ అనే అర్థం వస్తుంది వాళ్ళు తమ యొక్క వ్యతిరేకతను వ్యక్తం చేశారు ఆ మొక్కల్ని నరికేయకుండా వాళ్ళు వ్యతిరేకతను వ్యక్తం చేసి విజయాన్ని సాధించడం జరిగింది పంతొమ్మిది వందల అలాగే బీచ్ బచావో ఆందోళన అంటాం ఈ బీజ్ బచావో ఆందోళన అంటే సీడ్ సేవ్ మూమెంట్ అంట సీడ్ సేవింగ్ మూమెంట్ అంటే ఏంటి అని అంటే మనం తీసుకున్నట్లయితే అబౌట్ ద మూమెంట్ మనకిది ఇక్కడ మీరు చూడొచ్చు వీళ్ళు యాక్టివిస్ అనమాట హేమ్ వాల్ వాలే టెహరీ డ్యామ్ దగ్గర ఇది టెహరీ డ్యామ్ అనేది టెహరీ డిస్టిక్లో ఉంది టెహరీ డిస్టిక్ కూడా ఉత్తరాఖండ్లోనే ఉంది అక్కడ సేవ్ ద సీడ్స్ ఈ యొక్క గింజల్ని మనం పరిరక్షించుకోవాలి అనేటువంటి ఒక లక్ష్యంతో వీళ్ళందరూ పనిచేసినటువంటి సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది సో బికాజ్ ఆఫ్ ద గ్రీన్ రెవల్యూషన్ గ్రీన్ రెవల్యూషన్ వలన ప్రాక్టీస్ చేయటం వలన వాళ్ళకి చాలా పెస్టిసైడ్స్ చాలా గింజలు చచ్చిపోతున్నాయి దానివలన మూడు వేల వెరైటీస్ ఆఫ్ రైస్ ఇన్ గర్వాల్ బిఫోర్ గ్రీన్ రెవల్యూషన్ ఉంటే ఇప్పుడు కేవలం మూడు వందల ఇరవై మాత్రమే ఉన్నాయంట అందుకని ఈ బీచ్ బచావో ఆందోళనని స్టార్ట్ చేసామని నైన్టీన్ ఎయిటీ నైన్లో ఫార్మర్సు దే విల్ డిస్కంటిన్యూ ద గ్రోయింగ్ క్యాష్ క్రాప్స్ లైక్ పియాస్ పొటాటోస్ అండ్ సోయాబీన్స్ టు ప్రమోట్ బర బరనాజా విజయ్ జారి అన్న ఆయన చెప్పడం జరిగింది సో బంజారాకి సంబంధించినటువంటిది ప్రాక్టీసెస్ చేద్దామని ట్రెడిషనల్ మెథడ్స్ ట్వెల్వ్ స్పీసీస్ ఇన్ అగ్రికల్చర్ని వాళ్ళు వాడేటట్టుగా అలాగే ట్వెల్వ్ అనజ అంటే ట్వెల్వ్ గ్రీన్ టైప్స్ ఈ బరహ అంజన లేదా బర నాజా అనేటువంటి గ్రీన్ టైప్ ని వాళ్ళు వాడతారు అనేటువంటిది మనకి ఇక్కడ తెలియజెప్పడం జరిగింది చిప్కు మూమెంట్ ద్వారా అలాగే బీచ్ బచావో ఆందోళన ద్వారా అంటే ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయి మనకి కమ్యూనిటీస్ యాక్టివ్ గా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవటం అనేది జరిగినటువంటి సందర్భంలో విజయం సాధించినటువంటి సందర్భాలు ఎక్కువ ఇటు రాజస్థాన్ లో కానీ ఉత్తరాఖండ్ లో కానీ లేదా బీచ్ బజావ్ ఆందోళన్ సీడ్స్ని సేవ్ ద సీడ్స్ అనేటువంటి మీనింగ్ వస్తుంది విత్తనాలని రక్షించండి అనేటువంటి అర్థం వస్తుంది అనమాట సో ఈ కెమికల్స్ని వాడటం వల్ల అవి చనిపోతున్నాయి అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమైంది అలాగే మరి ఇండి భారతదేశంలో జేఎఫ్ఎం అంటే జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఫర్నిష్ ఒక గుడ్ ఎగ్జాంపుల్ ఒక మంచి ఉదాహరణగా నిలిచింది లోకల్ కమ్యూనిటీస్కి మేనేజ్మెంట్కి కలిసి పనిచేసి మనకి ఎక్కడైతే అడవులు అంతరించిపోతున్నాయో అంతరించిపోతున్నటువంటి అడవులు ఏవైతే ఉన్నాయో ఆ అడవుల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేటువంటి ఒక చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో రావటం జరిగింది అక్కడ ఒడిశా రాష్ట్రం మొదటగా దీన్ని స్థాపించింది ఇక్కడ ఫస్ట్ రెజల్యూషన్ ఫర్ జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అని తీసుకున్నారు లోకల్ విలేజెస్ స్థానికమైనటువంటి విలేజెస్ని ఇన్వాల్వ్ చేస్తూ ప్రభుత్వం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కలిసి పనిచేస్తాయి మరి వాళ్ళకి ఏం లాభం అండి వాళ్ళు కలిసి పనిచేస్తే అని అంటే వాళ్ళకి వీళ్ళు కలిసి పనిచేసినటువంటి సందర్భంలో వాళ్ళకి మెంబర్స్ ఆఫ్ ద కమ్యూనిటీస్కి కొన్ని ఇంటర్మీడియటరీ బెనిఫిట్స్ని వాళ్ళు ఇస్తున్నారు ఆ బెనిఫిట్స్ ఏంటి అని అంటే నాన్ టింబర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్లో వాళ్ళకి తీసుకోవచ్చు బెనిఫిట్స్ టింబర్ కాకుండా వేరే ఏమైనా టింబర్లో లేదా అంటే టింబర్లో కూడా కొంత షేర్ అనేది ఇస్తున్నారు కొంత వాటా ఇస్తున్నారు ఆ ప్రజలకి ఆ కమ్యూనిటీకి కూడా హ్యాపీగా జీవించడానికి దానివల్ల ఏదైతే సక్సెస్ఫుల్గా వాళ్ళు ప్రొటెక్ట్ చేసి ఏది మనకి అక్కడ విధ్వంసం జరగకుండా కాపాడినటువంటి సందర్భంలో వాళ్ళకి ఒక రకమైనటువంటి కాంట్రిబ్యూషన్ వాళ్ళు చేసినందుకు వాళ్ళకి బెనిఫిట్ కింద ఇది ఇస్తున్నారు అనమాట ఈ రకంగా వాళ్ళకి కూడా కొంత హెల్ప్ చేసినట్టు అవుతుంది ఆర్థికంగా కూడా కొంత వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది సో క్లియర్ లెసన్ ఏంటి ఇక్కడ బోత్ ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఇండియా

పీపుల్ సెంట్రిక్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అండ్ ఎకనామికలీ రివార్డింగ్ అప్రోచెస్ తీసుకుంటే బాగుంటుంది అనేటువంటిది మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు మనకి అనాదిగా మన భారతదేశ చరిత్రలో మొక్కల్ని కానీ దేవుడి యొక్క మొక్కలుగా పవిత్రమైనటువంటి మొక్కలుగా తులసి చెట్టు కానీ లేదా వేప చెట్టు కానీ ఇట్లా మనకి మన సాంప్రదాయాల్లో కనిపిస్తూ ఉంటాయి వాటిల్ని మనం ఏమంటాం అంటే సీక్రెట్ గ్రోవ్స్ అంట అంటే ద ట్రీస్ ఆఫ్ గాడ్ ఆర్ గాడసెస్ అనేటువంటి మీనింగ్ వస్తుంది అన్నమాట కాబట్టి మనకు ఉన్నటువంటి అనాదిగా ఉన్నటువంటి సాంప్రదాయం ఏది దాని వల్లనే మన అడవులు డిస్టర్బ్ అవ్వకుండా చాలా కాలం పాటు ప్రొటెక్ట్ అయ్యాయి అనేటువంటి దానికి కారణంగా మనకి చెప్తున్నారు నేచర్ వర్షిప్ అనేది మనకి ఎప్పటి నుంచో ఉంది కాబట్టి అలాంటి కొన్ని బిలీఫ్స్ నమ్మకాలు మనకు ఉన్నాయి కాబట్టి వర్జిన్ ఫారెస్ట్ అన్డిస్టర్బ్డ్ కండిషన్లో ఉన్నాయి అంటే చాలా దట్టమైనటువంటి అడవులు డిస్టర్బ్డ్ అవ్వకుండా మంచి స్టేజ్లో ఉంట కారణం ఈ యొక్క ఫారెస్ అనేది మనకి తెలియజేస్తుంది ఆ నమ్మకాలే అనేది మనకి ఇక్కడ చెప్తున్నారు కాబట్టి లోకల్ పీపుల్ని ఇన్వాల్వ్ చేసినప్పుడు అన్టచ్డ్ బై ద లోకల్ పీపుల్ వాళ్ళు ఎప్పుడు కూడా దాన్ని డిస్టర్బ్ చేయలేదండి అలా అన్టచ్డ్గా ఉండడానికి కారణం మనకున్నటువంటి నమ్మకం కొన్ని కొన్ని సొసైటీస్లో కొన్ని కొన్ని చెట్లని మనం పూజిస్తూ ఉంటాం ఉదాహరణకి ముండాస్ అండ్ సంతల్స్ అనేటువంటి కమ్యూనిటీ చోటా నాగ్పూర్లో మహువా అనేటువంటి ప్లాంట్ని పూజిస్తారు కదాంబాస్ని కూడా పూజిస్తారు వాళ్ళు అలాగే ఒడిస్సా బీహార్లో ఉండేటువంటి తెగల వాళ్ళు చింతపండు లేదా టామరెడ్ని వాళ్ళు పూజిస్తూ ఉంటారు మొక్కని పండుని కాదు మొక్కని అలాగే మ్యాంగోని కూడా మామిడికాయని కూడా పూజిస్తారు అలాగే పెళ్ళిళ్ళలో కూడా వాడతారు అలాగే పీపల్ ట్రీ బనియన్ ట్రీ మనం చాలామంది చోట చూస్తూ ఉంటాం ఇట్లా కొన్ని ఓన్ సెట్ ఆఫ్ ట్రెడిషన్స్ ఉండటం వలన కూడా మనం న్యాచురల్గానే వీఆర్ ఏబుల్ టు ప్రొటెక్ట్ ఇట్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది సో ఇలాగ మౌంటైన్ పీక్స్లో మనకి ఈ చెట్లని ప్రొటెక్షన్ మనకు కనిపిస్తూ ఉంటుంది అలాగే మీరు తీసుకుంటే టెంపుల్స్లో కూడా మనకి కొన్ని జంతువులు లంగోర్స్ మక్కుస్ అంటే మంకీస్ లాంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి ర్యాట్స్ లాంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి దేవుడి యొక్క గుర్తుగా మనం చెప్పుకుంటూ ఉంటాం ఇప్పుడు షిరిడీకి వెళ్తే మీకు చాలా కుక్కలు కనిపిస్తూ ఉంటాయి అట్లా మనకి దేవుడు గుళ్ళు కోతులు కనిపించడం ఇట్లాంటివన్నీ మనం మన దేవుడే వచ్చాడు అనే ఒక నమ్మకంతో మనమే వాటిని ఫీడ్ చేయటం కూడా జరుగుతూ ఉంటుంది సో అట్లా బిన్షాయ్ విలేజ్లో ఈ బిష్ నాయ్ విలేజ్లో మనకి రాజస్థాన్లో బ్లాక్ బక్ చింకార అని వాళ్ళు నీల్గాయ్ ని వాళ్ళ యొక్క కమ్యూనిటీలో దేవుడి యొక్క గుర్తుగా వాళ్ళు భావిస్తారు సో అట్లా వాళ్ళు దానికి ఎటువంటి హాని జరగకుండా చూసుకునేటువంటి ప్రయత్నాన్ని వాళ్ళు చేస్తూ ఉంటారు ఈ చాప్టర్ లాస్ట్ మనకి ఏం చెప్తుందంటే ఏ ట్రీ ఇస్ ఏ పెక్యులర్ ఆర్గానిజం ఆఫ్ అన్లిమిటెడ్ కైండ్నెస్ అండ్ బెనోవలెన్స్

జాలిని తెలియజేస్తుంది ఉదాహరణగా తన యొక్క ప్రోడక్ట్స్ అన్నీ మనం తీసేసుకున్న మొక్కలు అవి మనం ఏం తీసేసుకున్నా అవన్నీ కూడా మనకు అది హెల్ప్ చేస్తూనే ఉంటుంది అయినప్పటికీ తనకి ఎంత జాలి ఉంటుందంటే తనని నరకటానికి వచ్చినటువంటి ఆ నరికేటువంటి వాడికి కూడా సహాయం చేయటానికి మొహమాట పడదు అలాంటి ఒక గొప్ప ఇది మనకి చెట్టు నుంచి నేర్చుకోవడానికి వీలవుతుంది అనేటువంటిది గౌతమ్ బుద్ధుడు తెలియచేయటం జరుగుతుంది ఇది ఈ చాప్టర్ కి సంబంధించినటువంటి ముఖ్య అంశాలు హోప్ యు ఆల్ గాట్ ద పాయింట్స్ థ్యాంక్ యూ విల్ ఆల్ సూన్ బాయ్ బాయ్